చాలా సందర్భాల్లో చెప్పారు. నేను జీవితంలో చాలా తప్పులు చేశాను, ఓపెన్గా తప్పులు చేశాను, నన్ను భరించడం కష్టం, నేను మూర్ఖుణ్ణి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. దీనివల్ల అటు పర్సనల్ లైఫ్లో కానీ కెరీర్ పరంగా డ్యామేజ్ ఏం జరగలేదు మీకు? ఏం జరుగుతుంది? బెదిరెందుకు సోదరా? నాకు బెదిరెందుకు సోదరా? తప్పులు ఎవడికేలేదు, నాకెందుకు సోదరా? తప్పులు చేసినప్పుడు దూసుకొని వెళ్తున్నాడు. నేను తప్పు చేశాను, మెరుగుదల వస్తుంది నాలో, నేను మంచి చేస్తాను. బయటపట్టలో నటిస్తున్నాడు, వాడు నటిస్తున్నాడు, వాడు కర్మ. నేను నిజాయితీగా ఉన్నా, నాకేం భయం? కరెక్ట్, అది నేను అది మహా అయితే ఏమవుతుంది బ్రదర్, అందరు అర్థం చేసుకుంటారు. అపార్థం చేసుకునే ప్రపంచం ఇది. ఇప్పుడు మేము వచ్చి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఉండాలంటే నువ్వు ఏంటి అంటే ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడతావా అంటే మా ఇంగ్లీష్ రాదా అని రియాక్ట్ అయ్యే గజ్జి ప్రపంచంలో ఉన్నాం మనం. అట్లా మనసు కానీ మనిషి చెప్పా, వాడు అపార్థం చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్. హౌ డస్ ఇట్ బాదర్ మీ అంటే ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే మనసు ఇండస్ట్రీని అలా అనద్దండి. నా చలనచిత్ర పరిశ్రమ నాది చాలా మంచిది, నేను కాదంటే దానికన్నా ఓపిక సహనం నాలాంటి పిచ్చాడినే అక్సెప్ట్ చేసి నెత్తికెక్కున్న చలనచిత్ర పరిశ్రమ అది. నాలాంటి పిచ్చాడు మూర్ఖుడు కష్టం అండి. నా దగ్గర కొన్ని మంచి గుణాలండి, టైం టు టైం వస్తానండి, అందరితో బాగుంటాను. ఎప్పుడు ఏ డిమాండ్ అడగను, నాకు ఇది లేదా అది లేదు ఎప్పుడు అడగను. పర్ఫార్మెన్స్ ఏ రగ తీస్తా, డబ్బులు టైం టు టైం తీసుకుంటాను. సో కానీ నేను మాట్లాడే మాటలు కానీ అంత ఈజీగా జనరల్గా ఏదని చెప్పేస్తా. అదే సో అదే వీడు ఇట్లా అంటూడే అని అర్థం చేసుకొని ఆప్యాయతగా కౌగులించుకున్న పరిశ్రమ అండి అది. గొప్ప, అయ్యో వెరీ గ్రేట్ ఇండస్ట్రీ డెఫినెట్లీ. కానీ మీ ఆలోచనలకి మీ అభిప్రాయాలకి చాలామంది ఏకీభవించలేకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెట్స్లో నాకు అంత ఇన్ఫర్మేషన్ మీరు ఇమీడియట్గా మింగిల్ అవ్వలేరు అనేది తెలిసింది. నానంత ఈజీగా ఎవడు మింగిల్ కాడండి. నేను ఇప్పుడు మానేసా కానీ ముందైతే సెట్కి పోగానే అందరికి చాటి ఆర్జీవి గారి సెట్టు లేకపోతే పూరి గారి సెట్ పక్కన పెట్టండి, మారుతి గారి సెట్లు అడగండి సార్ ప్రతిరోజు పండుగ. ఆయన అందరికి చాక్లెట్లు అందిస్తాను నేను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అందరికి చాక్లెట్లు. ఏమవుతుందంటే అందరు ర్యాపర్ తినేసి పాడేశారు. ఓకే, సో స్వచ్ఛ భారత్ అనుకున్న తర్వాత ఇట్లా పారేస్తే అయ్యో మళ్ళీ స్పాయిల్ అయిపోతుందని చెప్పి ఇవ్వడం మానేసా. నేను దిగంగానే సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్స్, మేకప్ అసిస్టెంట్స్, ఆర్టిస్ట్ అసిస్టెంట్స్, లైట్ ఆఫీసర్స్ అందరినీ కలిసి తర్వాత డైరెక్టర్ ఆర్టిస్ట్ కలుస్తా. ఐఎమ్ వెరీ ఈజీ. యాక్చువల్లీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బా ఈడు వచ్చిండా షురూ చేస్తాడా లొడ 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 మాట్లాడతాడు ఈడు ఏదో అనుకుంటాడు పిచ్చడరా బాబు ఇట్లాంటి ఇబ్బంది కలిగించా. ఓకే, అంతేగాని ఐఎమ్ వెరీ ఈజీ. ఈ 20 ఇయర్స్ జర్నీలో 2004 అనుకుంటా 16 ఇయర్స్ అంతేనా? ఓకే, ఆ 16 ఇయర్స్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు నిలబడటం కోసం అంటే ఈ 2 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైమే కదా మీకు అంటే పాజిటివ్ వ్యూస్ అనేది కనిపిస్తున్నాయి అనేది. మిగతా మిగిలిన పీరియడ్ అంతా కూడా స్ట్రగుల్ పీరియడ్. మీది స్ట్రగుల్ కాదు, ధర కట్టే ధర కట్టి స్ట్రగుల్ ఏంటండి? మెహబూబా చేసింది నా స్వార్థం చలనచిత్ర పరిశ్రమలో గొప్పోడు అవుదామని నా స్వార్థం ఉండేది, దానికోసం నేను ధర కట్టా. సో మీరు పొద్దున భోజనం చేశారు, ఎంత గొప్పోళ్ళండి స్ట్రగుల్ అయ్యి దోశని చింపి చట్నీలో ముంచుకొని తిన్నారంటే గొప్ప పని చేశారు. మీరు ఆకలి వేసి మీరు తిన్నారు, సో నా ఆకలి ఎక్కువ, నా స్వార్థం ఎక్కువ, స్ట్రగుల్ ఏం కాదు. ఇంగ్లీష్ సినిమాది ఫస్ట్ డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు అంటే ఫ్రెండ్స్తో ఆస్కర్ కొట్టేద్దామని? మీకు అర్థం కావట్లా? ఓకే, ఈ స్టీవెన్ స్పీల్బర్గ్ వీళ్ళందరూ బచాలు ఉన్నారు కదా, కలగనడం ఈజీ కదా తల్లి అక్కర్లా. పిల్లాడిని కలగాలంటే పెళ్లి చేసుకోవాలి, తల్లి కావాలి. కలగడం ఏముంది, తల్లక్కర్లే, ఏమక్కర్లే, టంగ్ భాస్కర్ వాడు కొట్టే స్పీచ్ కూడా ఇచ్చారు రాసుకున్నా. ఇంగ్లీష్ సినిమా తీస్తా కట్ చేస్తే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డి ఆరెంజ్ అవార్డు, దాని తర్వాత ఆస్కర్ అవార్డు సెటిల్ అనుకున్నా. 40 లక్షలు దొబ్బిన తర్వాత తెలిసి నాకేం రాదని. అప్పుడు తెలుగు కన్నా హిందీ కన్నా ఆంగ్లంలో నాకు ప్రావీణ్యత ఎక్కువండి. ఇప్పుడు తెలుగు భాషలో కానీ పర్లా, హిందీలో అయితే ఇప్పుడు ఇంకా బాగా మెరుగుదల వచ్చింది ఆ భాషలో. సో అలా పెరుగుకుంటే అప్పుడు ఈజీ అనుకున్నాను, ఫీల్డ్ అని పడ్డది దవడ పగిలింది.